సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్ ఈరోజు వీడియో వచ్చేసి సర్విక్స్ స్ట్రిచ్ అనేది ఎప్పుడు వేస్తూ ఉంటారు అనేది నేను ఆల్రెడీ 1 మంత్ బ్యాకే వీడియో అనేది షేర్ చేశాను అండ్ ఎప్పుడు రిమూవ్ చేస్తారు అండ్ దాని తర్వాత రిమూవ్ చేసేటప్పుడు పెయిన్ ఉందా లేదా అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఈ మధ్య కొన్ని కామెంట్స్ వస్తున్నాయన్నమాట ఈ సర్విక్స్ స్ట్రిచ్ అనేది విప్పాక డెలివరీ ఎన్ని రోజులకు అవుతుంది అని అడుగుతూ ఉన్నారు సో సర్విక్స్ స్ట్రిచ్ అనేది ఎప్పుడు విప్పుతారు అని అంటే 9వ నెల పడ్డాక 10 రోజులు 15 రోజులు ఈ టైంలో విప్పుతూ ఉంటారు కొంతమందికి 15 రోజులకు విప్పుతారు కొంతమందికి 10 రోజులకి విప్పుతూ ఉంటారు అండ్ ఇలా విప్పిన నెక్స్ట్ డేనే మనకి డెలివరీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అండ్ కొంతమందికి ఆ వీక్లో అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది మ్యాక్సిమం అయితే 36 వీక్స్ దాటిన తర్వాత 37వ వీక్లో మీకు ఈ సర్విక్స్కి వేసిన స్ట్రిచ్ అనేది రిమూవ్ చేస్తూ ఉంటారనమాట సో ఇది రిమూవ్ చేయగానే ఆల్రెడీ మీకు నార్మల్ డెలివరీ ఛార్జెస్ ఎక్కువగా ఉంటాయి అండ్ ఆ రోజు నైటే మీకు కొంచెం పెయిన్ వచ్చి డెలివరీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది లేదంటే మాత్రం ఒక 2-3 డేస్లో లేదా 1 వీక్ లోపు మాత్రం ఖచ్చితంగా డెలివరీ అనేది అయిపోతుంది సో బేబీ పొజిషన్ అనేది బ్రీచ్లో లేకుండా సెఫాలిక్ ప్రెజెంటేషన్లో అంటే తల కిందికి కాళ్ళు పైకుంటే మాత్రం ఖచ్చితంగా 99% నార్మల్ డెలివరీనే అవుతుంది చాలామంది ఏంటంటే సర్విక్స్ స్ట్రిచ్ వేసినా కానీ కొంతమందికి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే వీళ్ళకి సర్విక్స్ అనేది ఓపెన్గానే ఉంటుంది కానీ బేబీ పొజిషన్ బాగోదు సో బేబీ పొజిషన్ బాగాలేనప్పుడు మాత్రమే సిజేరియన్ అనేది చేస్తారు నార్మల్గా అయితే బేబీ పొజిషన్ హెడ్ డౌన్ పొజిషన్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా నార్మల్ డెలివరీనే అవుతుంది అండ్ ఆ రోజు నైట్ అయినా అవ్వచ్చు లేదా ఆ వీక్ లోపైనా అవ్వచ్చు సో ఖచ్చితంగా అలర్ట్గా ఉండండి ఇది విప్పేటప్పుడు పెయిన్ వస్తుందా రాదా అండ్ ఎలా విప్పుతారు అన్నీ కూడా నేను 1 మంత్ బ్యాక్ వీడియో అనేది షేర్ చేశాను అది మీరు సెర్చ్ చేసినా వస్తుంది అండ్ నేను ఎండ్ కార్డ్లో కూడా పెడతాను సో సర్విక్స్ స్ట్రిచ్ అనేది ఎలా రిమూవ్ చేస్తారు అనే దాని గురించి ఆ టాపిక్ సో దాని గురించి కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకసారి చెక్ చేయండి అండ్ విప్పాక అయితే మీకు 1 వీక్ లోపు డెలివరీ అనేది అయిపోతూ ఉంటుంది సో చూసారు కదా ఈరోజు వీడియోలో నిన్నటి కామెంట్ని తీసుకొని నేనైతే ఈరోజు ఈ వీడియో షేర్ చేస్తున్నాను సో ఈరోజు కామెంట్స్ని కొంచెం మెయిన్గా మన దాంట్లో వీడియో లేని కామెంట్ తీసుకొని రేపటి వీడియోలో షేర్ చేస్తాను సో చూసారు కదా ఈరోజు వీడియో అండ్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్